చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి సంబరాలు అందరు చేసుకుంటున్నారు కదా. సో మళ్ళీ అందరికి కూడా ఒకసారి విజయదశమి శుభాకాంక్షలు. అండ్ ఇవాళ నేను ప్రత్యేకంగా అమ్మవారిని దర్శనం చేపించడానికి వచ్చేసిన మీరు కూడా అమ్మవారిని అందరూ కూడా స్మరించుకోండి. ఎందుకంటే దుర్గాదేవి దర్శనం చాలామంది విజయవాడ వెళ్తారు అండ్ తెలంగాణలో మాలలు వేసిన వాళ్ళు మనకందరికీ తెలిసిందే ఏడుపాయల కనకనక దుర్గమ్మ వారికి వెళ్తారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే తర్వాత ఈ రెండు టెంపుల్స్ తర్వాత సనత్ నగర్ దుర్గా ఆలయానికి వస్తుంటారు. ఇది కూడా చాలా పురాతన దేవాలయం అండ్ ఇక్కడ అమ్మవారి చాలా ప్రత్యేకంగా అలంకరణ ఈ 9 రోజులు కూడా చేశారు. ఇంకొకటి చెప్పాలంటే అమ్మవారికి పసుపు కుంకుమలు చీర సారీ ఇవన్నీ సమర్పిస్తారు అండ్ అందులో గాజులు కూడా సమర్పిస్తారు. సో గాజులు సమర్పించినప్పుడు ఎంత, ఒక 4 డజన్ల 5 డజన్ల లేదంటే ఒక 10 డజన్ల ఇట్లా మాత్రం సమర్పించడం చూసి ఉంటారు. కానీ ఇప్పుడు నేను చూపించే దగ్గర అమ్మవారి కంప్లీట్ అమ్మవారి అలంకరణే గాజుల రూపంలో ఉంది. ఇంకా చెప్పాలంటే దాదాపు 100,000కు పైగా గాజులతో అమ్మవారి అలంకరణ ఉంది. అమ్మవారి గర్భాలయం దగ్గర ఉండే తోరణం కావచ్చు అండ్ దాంతోపాటు అమ్మవారి ఆలయం ఉండే అలంకరణ కావచ్చు, ఇట్లా అన్నీ కూడా గాజులతోనే ప్రత్యేకంగా అలంకరించారు. సో గాజులతో అలంకరణ అంటే చాలా కష్టం, ఎందుకంటే మనం వేసుకుంటుంటేనే ఒక గాజు కింద పడిందంటే ముక్కలైపోతుంది. కానీ అట్లాంటిది అమ్మవారికి ఎంత నిండుగా గర్భాలయంలో అలంకరణ చేస్తే ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా చూసి అమ్మవారిని దర్శనం చేసుకోండి. రకరకాల రంగురంగుల గాజులు తో అమ్మవారి అలంకరణ ఇట్లుందనమాట. సో అమ్మవారి పీఠం కావచ్చు, అమ్మవారి మాలలు కావచ్చు, అమ్మవారి చీరకు సంబంధించి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి గాజులతోటే కనిపిస్తుంది. సో గర్భాలయం నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా మామిడి తోరణం కనిపిస్తుంటుంది అండ్ పూలదండలతో అలంకరణ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే అవన్నీ కూడా గాజులమయంగానే మారిపోయినాయి. సో అందుకనే అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇట్లా గాజుల అలంకరణ చేశారు. మరి గిన్ని గనం గాజులు అయితే చేశారు కదా, మరి ఈ గాజులు ఏం చేస్తారు అనే ప్రశ్న మీ అందరికీ ఉంటుంది. సో ఒక్కసారి పూజల గురించి కావచ్చు అండ్ ఈ గాజుల అలంకరణ కావచ్చు ఇవన్నీ కూడా అయ్యగారితో మాట్లాడదాం. సో విజయదశమి, మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు అయ్యగారు. ధన్యవాదమ్మా, విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికి కూడా. అయితే నిన్నటి వరకు నవదుర్గల పూజ చేసుకున్నారు, ఇవాళ చాలామంది కూడా దీక్షలు ఉండేవాళ్ళు, అమ్మవారి దీక్ష విరమణ కావచ్చు, దర్శనాలు చేస్తున్నారు అండ్ ఇవాళ ప్రత్యేకంగా అపరాజితాదేవి పూజ చేయాలి అని అంటారు. సో అపరాజితాదేవి పూజ ఏ విధంగా చేయాలి, ప్రత్యేకత ఏంటి? అపరాజితాదేవి పూజ అనేది శత్రు నివారణ ఆడదాం అమ్మ. మనకు శమితోనే శమి వృక్షం కింద పూజ చేస్తున్నాం కాబట్టి శమే శమే దే పాపం శమే శత్రునాశనం అర్జున శతనుదాయి రామస్య ప్రియదర్శనం అని శ్లోకం ఉంది. అపరాజిత అనేది మనకు శత్రు నివారణ ఆడడం కోసము అపరాజిత దేవిని పూజ చేస్తామమ్మ మనకు దాని గురించి. సో అమ్మవారి అలంకరణ అసలుకి మాటలు రావట్లేదు చెప్పడానికి, నాకు కూడా ఎక్కడ చూసినా రంగురంగుల గాజులు. సో ఈ గాజుల అలంకరణ ఎంత టైం పట్టింది అసలు చేయడం? అది దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి గాజుల అలంకరణ చేస్తున్నాం మేము ఇక్కడ. మేము ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చినప్పటి నుంచి మనము ఈ గాజుల అలంకరణ అనేది 100,000 గాజుల పూజ 100,000 కుంకుమార్చన అనేది సాగుతుంది. ఈ గాజుల అలంకరణ దాదాపుగా ఒక 5 రోజులు టైం పడుతుంది అలంకరణ కోసము. ఇది అర్చకులు మాత్రమే గర్భగులు చేస్తారు, గాలు ఒక 5-6 అర్చకులు కలుసుకొని గర్భగులు చేస్తాము. తద్వీ అంతా కూడా బయట కూడా అలంకరణ కూడా మనం అల్లిచ్చి చేపిస్తాం అంతా, అంటే వాళ్ళకి చెప్పించకుండా ఇలా చేయాలి ఇలా చేయాలనుకుంటే చెప్పుకుంటా ఈ 100,000 గాజుల అలంకరణ కూడా చేపిస్తుంటాం అమ్మ ప్రతి సంవత్సరం కూడా. ఈ చాలా మంది మహిళలు ఆ రోజు దుర్గాష్టమి రోజు విశేషం మాకు ఇక్కడ దుర్గాష్టమి రోజున రోజు అమ్మవారికి 108 ముత్తైదులతో 108 బిందెలతో అభిషేక కార్యక్రమం ఉంటుంది అమ్మవారికి. ఆ రోజు తర్వాత అమ్మవారికి అయిపోయినాక 100,000 గాజుల పూజ 100,000 కుంకుమార్చన మామూలు సుమంగళిలతోనే పూజా కార్యక్రమం జరిపిస్తాం. ఇది చాలామంది కార్యక్రమంగా పాల్గొంటారమ్మా ప్రతి సంవత్సరం కూడా ఇది మనకు కూడా. సో గాజులు అంటే చాలా డెలికేట్గా ఉంటాయి, సో ఒక్కొక్కసారి వేసుకునేటప్పుడే మహిళలు కింద పడితే పగిలిపోతాయి. సో అట్లాంటిది ఇన్ని రకాల గాజులు దాదాపు ఎన్ని గంటలు పట్టింది? దాదాపు మాకు ఒక 2 రోజులు పడుతుందమ్మా. ఇది అమ్మవారి గాజులు పెట్టినప్పుడు శ్రీమాత్రేయనమా శ్రీమాత్రేయనమా శ్రీ దుర్గాయనమా అనుకుంటేనే చేస్తుంటాము. అమ్మవారే చూసుకుంటుంది మా ఆ గాజులు అన్నది ఇప్పుడు కుచ్చుకోకుండా. 2 రోజులు పడుతుందమ్మా దాదాపుగా అలంకరణ మాకు. ఇది 2 రోజులు అలంకరణ చేసినాక 3వ రోజు దుర్గాష్టమి రోజు అమ్మవారి తీసుకొచ్చి అలంకరణ చేస్తాము లోపల. అది ఇన్ని గాజులు అలంకరణ అమ్మవారికి, అమ్మవారి గర్భాలయం కావచ్చు, అమ్మవారి ముందు చూస్తే ఎక్కడ చూసినా గాజులే కనిపిస్తాయి. మరి గాజులన్నీ ఏం చేస్తుంటారు ఆ పూజ తర్వాత? ఈ గాజులు అయిపోయిన విజయదశమి తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ప్రతి ఒక్క ముత్తేదకు పంచుతాం. ఒక ముత్తేద కూడా గాజులు రాదు రాలేదు అని కాకుండా ప్రతి ఒక్క ముత్తేదలో కూడా మేము పసుపు కుంకుమ అందరూ కూడా కార్తీక మాసం ఎండింగ్ వరకు కూడా అందరూ కూడా పంచుతాం. నెల రోజులు అందరూ కూడా మా హనుమాన్ దేవాలయం దుర్గామాత ఆలయంలో ప్రతి ఒక్క ముత్తేద పసుపు కుంకుమ గాజులు కొంబరి తీసుకుని వెళ్ళిపోతుంది.
ఇది అనమాట. సో ఇప్పటి వరకు 100,000 గాజుల పూజ చేసారంటే గాజులన్నీ ఏం చేస్తారో అనే డౌట్స్ ఉంటుండయి చూసే వాళ్ళకి. సో ఇదనమాట. సో ఇక్కడ అమ్మవారిని అర్చించి పూజించి అమ్మవారి గర్భాలయంలో ఇన్ని రోజుల పాటు పూజలించుకున్న గాజులన్నీ కూడా కార్తీక మాసంలో ప్రారంభిస్తారనమాట. సో మీరు కూడా అందరూ ఒకసారి దుర్గామాతను దర్శనం చేసుకోండి. సో ప్రత్యేక అలంకరణలో ఇట్లాంటి అమ్మవారి అలంకరణ చూడాలంటే మళ్ళీ మీకు వీలు కాదు, ఎందుకంటే ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే అని ప్రత్యేకంగా నవరాత్రుల్లో మాత్రమే ఇట్లాంటి అలంకరణ చేస్తుంటారు అయ్యగారు. సో మళ్ళీ ఇట్లాంటి అలంకరణ చూడాలంటే మళ్ళీ ఏడాది వరకు ఎదురు చూడాలి. సో అందుకనే అందరూ కూడా దసరా పండుగ రోజు దుర్గాదేవిని ఇట్లాంటి గాజుల అలంకరణలో దర్శనం చేసుకోండి అనమాట. సో ఈ టెంపుల్ ఎక్కడనో లేదు, సనత్ నగర్లో ఉంది. సనత్ నగర్ దగ్గర ఉండే 7 టెంపుల్స్ అని కూడా పేరు. సో ఇక్కడికి వస్తే ఒక టెంపుల్ టూర్ వేసేయచ్చు, ఇంకొకటి చెప్పాలంటే ఈ టెంపుల్కి టెంపుల్ సిటీగా అని కూడా పేరు ఉంటుంది, ఎందుకంటే అన్ని దేవతామూర్తుల దర్శనాలు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. వస్తే ప్రతి పండుగ కూడా అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతుంది. ఇక అమ్మవారు వెలిసి ఉన్నారు ఇక్కడ కాబట్టి దాదాపు శరన్నవరాత్రి ఉత్సవాలు 10 రోజులు అండ్ ఇవాళ దసరా ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా చేస్తుంటారు. సో ఇది అమ్మవారికి సంబంధించిన 100,000 గాజుల పూజకు సంబంధించి అండ్ అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకత.